భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ పరీక్షల షెడ్యూల్ లో పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ జువాలజీ మరియు పీజీటీ సివిక్స్ అంటూ పరీక్షల షెడ్యూల్లో పేర్కొనడంతో మరి కొద్దిమంది అభ్యర్థులు మేము పీజీటీ ఎకనామిక్స్ కు అసలు దరఖాస్తే చేయలేదు, మరి పీజీటీ సోషల్ స్టడీస్ కు దరఖాస్తు చేశాం, మరి ఇక్కడ చూస్తే పీజీటీ ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ అని ఈ విధంగా ఉంది ఎలా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి పీజీటీ ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ ఇవన్నీ కూడా సోషల్ స్టడీస్ కు సంబంధించినటువంటి సబ్జెక్ట్లే కాబట్టి మరి ఈ సెషన్స్ లో వారికి పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏపీడిఎస్సి 2024 దరఖాస్తులో ఎందుకు సోషల్ స్టడీస్ అని ఇచ్చారు? కొన్నిట్లో మరి బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అని కూడా సైన్స్ లో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆ విధంగా ఇచ్చారు అనేది మనం చూసినట్టయితే మరి ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ కు సపరేట్ గా వేకెన్సీస్ ను ఇవ్వడం జరిగింది. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ సపరేట్ గా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మనం గమనించినట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏపీ మోడల్ స్కూల్స్ ఉంటాయి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి. ఇలా టోటల్ గా ఈ స్కూల్స్ అన్నింటినీ కలిపి ఇక్కడ ఏపీడిఎస్సి 2024 రెసిడెన్షియల్ స్కూల్స్ అని పేర్కొనడం జరుగుతోంది. మరి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏపీ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంటే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ఇటువంటి పాఠశాలల్లో మరి స్టాఫ్ ప్యాటర్న్ అనేది ఒక్కో రకంగా ఉంది. అంటే ఏపీ మోడల్ స్కూల్స్ అనేవి చూసుకున్నట్టయితే మనం ఏపీ మోడల్ స్కూల్స్ లో మనం పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ సివిక్స్, అలాగే పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ అనే పదాలను మనం ఏపీ మోడల్ స్కూల్స్ లో ఉపయోగిస్తాం. అదే మనం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ చూసుకున్నాం అనుకోండి, ఇందులో పీజీటీ బయోసైన్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే పీజీటీ జువాలజీ, పీజీటీ బాటనీ అని కాకుండా ఇద్దరిని కలిపి ఇక్కడ పీజీటీ బయోసైన్స్ అని పిలవడం జరుగుతుంది. సేమ్ అలాగే ఇక్కడ సోషల్ కూడా తీసుకున్నప్పుడు పీజీటీ ఎకనామిక్స్ కావచ్చు, పీజీటీ సివిక్స్ కావచ్చు, పీజీటీ కామర్స్ కావచ్చు, వీరందరినీ కలిపి ఇక్కడ మనకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పీజీటీ సోషల్ స్టడీస్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళని కూడా పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ అని కాకుండా పీజీటీ ఫిజికల్ సైన్సెస్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉంది, మోడల్ స్కూల్స్ లో అయితే సపరేట్ సపరేట్ గా ఉంది. మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు నోటిఫికేషన్స్ లో మరి కలిపి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని కూడా మనం ఇక్కడ ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ లో చూస్తూ ఉన్నాం. పీజీటీ సంబంధించి మరి పీజీటీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సాంస్క్రిట్, పీజీటీ సివిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ అంటూ ఇక్కడ మనకు పీజీటీ బాటనీ, పీజీటీ జువాలజీ అంటూ ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది. ఇవి మామూలుగా ఏపీ మోడల్ స్కూల్స్ లో ఉండే స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పీజీటీ తర్వాత, దీని తర్వాత జువాలజీ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం పీజీటీ ఫిజికల్ సైన్సెస్ అని. పీజీటీ ఫిజికల్ సైన్సెస్ అంటే పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీని కలిపి ఇక్కడ పీజీటీ ఫిజికల్ సైన్సెస్ అని పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి వారు కానీ పీజీటీ ఫిజికల్ సైన్సెస్ కు ఎలిజిబుల్. ఎవరు? మరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ని ఆప్ట్ చేసుకున్నటువంటి వారు పీజీటీ ఫిజికల్ సైన్సెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఎంఎస్సి ఫిజిక్స్ చేసి మరి మోడల్ స్కూల్స్ ను ఆప్ చేసుకున్నట్టయితే మీరు పీజీటీ ఫిజిక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి మోడల్ స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకున్నట్టయితే పీజీటీ కెమిస్ట్రీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మరి మీకు ఉద్యోగం అనేది వచ్చినట్టయితే మీ ప్రిఫరెన్స్ ప్రకారం అప్పుడు మీరు పీజీటీ ఫిజికల్ సైన్సెస్ అనే దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పీజీటీ బయో సైన్సెస్ అని. పీజీటీ బయో సైన్సెస్ అంటే పీజీటీ జువాలజీ, పీజీటీ బాటనీని కలిపి ఇక్కడ పీజీటీ బయో సైన్సెస్ అని పేర్కొనడం జరుగుతుంది. అలాగే మనం మీకు చాలా మందికి డౌట్ వచ్చినటువంటి పీజీటీ సోషల్ స్టడీస్ కూడా చూస్తూ ఉన్నాం. మరి పీజీటీ సోషల్ స్టడీస్ లో పీజీటీ ఎకనామిక్స్,
పీజీటి కామర్స్, పీజీటి సివిక్స్ ఈ మూడింటిని కలిపి ఇక్కడ పీజీటి సోషల్ స్టడీస్ అని పేర్కొనడం జరుగుతుంది రెసిడెన్షియల్ పాఠశాలల్లో. అదే మోడల్ స్కూల్స్ లో అయితే సపరేట్ గా పేర్కొనడం జరుగుతుంది. అందుకనే మరి ఈ మూడింటికి కలిపి ప్రభుత్వం ఏపీడిఎస్సి 2024 దరఖాస్తు చేసినప్పుడు నేరుగా పీజీటి సోషల్ స్టడీస్ అని ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే అభ్యర్థులు కూడా పీజీటి సోషల్ స్టడీస్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు పీజీటి సోషల్ స్టడీస్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మీరు ఏపీ మోడల్ స్కూల్స్ లో ఒకవేళ పీజీటి ఎకనామిక్స్ పోస్ట్ కు మీకు ఆప్షన్ అనేది ఇచ్చినట్లయితే మీరు అక్కడ పీజీటి అంటే మీ పీజీని బట్టి మీ పీజీటి ఎకనామిక్స్ పోస్ట్ కూడా మరి ఆప్షన్ అనేది ఇవ్వవచ్చు. లేదు మీరు ఒకవేళ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు సివిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, వీరు పీజీటి సోషల్ స్టడీస్ అనే దాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తేడాని మరి అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఈ డౌట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఏపీడిఎస్సి 2024 పీజీటి సోషల్ స్టడీస్, పీజీటి బయోసైన్సెస్, పీజీటి ఫిజికల్ సైన్సెస్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.